Hello friends, Madhavi's Kitchen ki swagatam. Iroju manam cheppukobe recipe grilled sandwich. Grilled sandwich ki kavalsina padarthalu: 4 slices of bread, vegetables, carrot, kottimira, ullipayalu. Inka capsicum. Inka mana sauces. Ippudu koncham dinlo uppu esukovalandi. కొంచెం మిరియాల పొడి. ఇప్పుడు మనం కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి, అప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఎందుకంటే సాసెస్ అనేవి చాలా బాగుంటాయండి ఈ శాండ్విచ్లోకి, గ్రిల్డ్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం లోపల స్టఫ్ అనేది అలా పెట్టుకుంటామన్నమాట. ఇప్పుడు ఏమంటారు, మనం ఫస్ట్ చీజ్ ఉంటుంది కదా, చీజ్ కాదు బట్టర్ తీసుకొని మనం బ్రెడ్కి రాయాలన్నమాట. శాండ్విచ్కి మేకర్కి వేస్తే బట్టర్ అంతా లోపలే ఎండిపోతుంది, కాబట్టి బ్రెడ్కి రాస్తే మన టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దాని మీద పెట్టుకోవాలి, శాండ్విచ్ మేకర్ మీద. అలా ఆన్ చేసుకోవాలన్నమాట ముందే, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి లేకపోతే కాలుతుంది. సెకండ్ దాని మీద కూడా అలానే రాసుకోవాలన్నమాట బటర్ అనేది పెట్టుకోవాలి. మేమైతే మాయనస్ కూడా యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం సాస్ వేసుకుందాం బ్రెడ్స్ మీద, మరీ ఎక్కువ వేసుకోకుండా మరీ తక్కువ వేసుకోకుండా మీడియంగా వేసుకుంటున్నాం మేమైతే, ఎందుకంటే శాండ్విచ్ అమెరికన్ స్టైల్ కాబట్టి బాగుంటుంది, గ్రిల్డ్ కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. మేమైతే శాండ్విచ్ బ్రెడ్ వైట్ బ్రెడ్ తీసుకుందాం. మీరు అయితే శాండ్విచ్ బ్రెడ్ కానీ బ్రౌన్ బ్రెడ్ కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకుందాము, కొత్తిమీర అవన్నీ, క్యారెట్స్ మరీ ఎక్కువ వేసుకోకూడదండి, క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకుందాం. మీకు కావాలంటే టొమాటోస్ వేసుకోవచ్చు, మీ ఇష్టమైనవి. అంటే మరీ వేరే వేసుకోకూడదండి, మామూలుగా డైలీ యూజ్లో ఉన్న క్యారెట్స్, బీన్స్ కూడా వద్దండి, మీ ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు అలా పెట్టాం కదండి, ఇప్పుడు చీజ్ వేసుకుందాం పైన. చీజ్ వేసుకొని ఇంకో స్లైస్ ఆఫ్ బ్రెడ్ పెట్టుకొని మోసేసుకుందాం. దాన్ని ఒక స్టఫ్ లాగా అయిపోయింది, దాని మీద బటర్ వేసుకోండి, బటర్ కానీ చీజ్ కానీ. ఎందుకంటే టూ సైడ్స్ ఇట్ హ్యావ్ టు, అంటే మొత్తం కాలాలి నీట్గా, కాబట్టి టూ సైడ్స్ అలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మేము మాయినస్ వేసి చేస్తున్నాము, అది టొమాటో సాస్ ఉట్టి చేసాము, ఇది మాయినస్ ప్లస్ టొమాటో సాస్ వేస్తున్నాం అన్నమాట. మీరు గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వెజిటేబుల్ స్టఫ్ పెట్టుకుందాము, దాని మిరియాల పొడి వేస్తాం కదండి, ఉప్పు మిరియాల పొడి వేస్తాం కదా, అప్పుడు బాగుంటుంది అన్నమాట. అలా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. టొమాటోస్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం పైన సాస్ అన్నమాట, పైన ఇప్పుడు పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం మనం బటర్ కానీ చీజ్ కానీ పైన వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మూసేసుకుందాం, లాక్ చేసేసుకున్నాము. ఇది మాది నోవా గ్రిల్, ఓకేనా అండి? ఇప్పుడు అది ప్రాసెస్లో ఉందన్నమాట, ఆన్ అవుతుంది లైట్, ప్రాసెసింగ్లో ఉంది. ఇప్పుడు మన అది ఏంటంటే, శాండ్విచ్ అనేది చాలా బాగుంటాయండి, టేస్టీగా చాలా క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. గ్రిల్డ్ మేకర్ ఉన్న వాళ్ళు గ్రిల్లో చేసుకోండి, లేకపోతే పాన్ మీద చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు అది ప్రాసెసింగ్లో ఉందండి, లైట్ ఆన్ అయింది, అది ప్రాసెసింగ్లో ఉంది. లైట్ ఆఫ్ అయ్యాక మనం ఆఫ్ చేసేసుకోవచ్చు.
ఇప్పుడు అది లైట్ ఆఫ్ అయిపోయిందండి. ఇప్పుడు తీసి చూసుకుందాం ఎలా ఉందో అసలు. వా, వెరీ బ్యూటిఫుల్ అండి, అబ్బా చాలా బాగుంది అసలు. వా 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 వా, అలా మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వా, ఇట్స్ లైక్ గ్రిల్డ్ అవన్నీ, దాని మీద టేస్ట్ అన్నమాట. మనకి దీనిలో హాఫ్ బాయిల్ అవుతుంది కదండి, ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది హాఫ్ బాయిల్కి పాన్ మీదకి. చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుందని. ఇప్పుడు మనం ట్రయాంగిల్ షేప్లో మిడిల్లో కట్ చేసుకుందాము. వావ్, ఇట్స్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇవన్నీ. అమెరికన్ స్టైల్స్ ఇవన్నీ ఫుడీస్ చాలా బాగుంటాయండి. మనం ఇండియన్ స్టైల్లో, వావ్ అసలు లోపల స్టఫ్ అనేది ఎంత బాగుంది కదండి. వావ్ వావ్ వావ్, నేను చూపిస్తాను చూడండి. వావ్, చూపిస్తాను. వావ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.